Hi friends, mana channel ok mik swagatham. So iroji video lo mana daggara chaala mandi students group D mariyu NTPC exam prepare aitunnaru. Kaakapothe manam serious ga prepare aitunnama leda? So mana chadive vidhanam correct a kada? Oka vela manam serious ga prepare kaanatayite repu railway release chesetatvanti group D NTPC results lo mana peru lenatayite అప్పుడు మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏంటిది, మన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో మనం ఈ వీడియోలో ముందుగానే తెలుసుకుందాం. సో మనకు ఈ గ్రూప్ డి లేదా ఎన్టీపీసీ జాబ్ రాకపోతే మన పరిస్థితి ఏంటిది, సో ఏమవుతుంది, మన ఇంట్లో ఏమవుతుంది, మనకి ఏమవుతుంది, మన లెవెల్ ఏమంటారు చూద్దాం. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నది, ఎన్టీపీసీ టైర్ 2 ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి చాలా విధాలుగా సెర్చ్ చేస్తుంటారు. నాకు తెలిసి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే దాంట్లోనే వేస్ట్ చేస్తారని అనుకుంటున్నాం. సో మీకు ఈ గ్రూప్ డి ఎగ్జామ్ నేను అన్నట్టు మేల లేకపోయినా, అది సెప్టెంబర్లో ఉన్నా లేకుంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఉన్నా కానీ మీరు సిన్సియర్ చదవకపోతే, మీ లోపల మార్పు రాకపోతే అది ఎప్పుడున్నా వేస్టే ఫ్రెండ్స్. సో మారండి, సో మారి సిన్సియర్ చదవండి. ఒకవేళ నీకు ఉద్యోగం రాలేదనుకో, ఇక కింది రకాల ప్రాబ్లమ్స్ అయితే నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే క్రిటిసిజం. సో నేను మీ ఇంటి వాళ్ళు తిడతారు, చుట్టుపక్కల వాళ్ళు తిడతారు, బంధువులు తిడతారు, అన్నలు తిడతారు, అక్కలు తిడతారు. ఎందుకంటే సో ఇన్ని రోజులు నువ్వు వాళ్ళ ముంగడ పుస్తకం పట్టుకొని తిరిగినావు. సో ఏమని అంటే నువ్వు చదువుకుంటా అని చెప్పినావు, కానీ నువ్వు చదివినవా? చదవలేదు. సో చదవకుండా నువ్వు టైం వేస్ట్ చేసినావు కాబట్టి నేను కంపల్సరీ ప్రతి ఒక్కరు తిడతారనమాట. అంటే సో నీకు ఏదైతే పని అప్పచెప్పారు ఆ పని నువ్వు కర్తవ్యంతో బాధ్యతతో నెరవేర్చలేవు కాబట్టి నువ్వు ఆ తిట్లు కంపల్సరీ పడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా క్రిటిసిజం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాల్యుబుల్ టైం అనమాట, ఇది చాలా అమూల్యమైన టైం. నేను మీకు గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పటి నుంచి మీరు ఉద్యోగంలో సెట్ అయిపోయేదాకా చాలా ఇంపార్టెంట్ టైం అనమాట. అట్లాంటి వాల్యుబుల్ టైం అనేది ఒకవేళ నీకు ఇచ్చిన ఈ సమయం అయితే ఏదైతే నువ్వు ఇప్పుడు ఫ్రీగా దొరుకుతుందని నువ్వు ఫీల్ అవుతున్నావో, సో ఏ టైం అయితే నీకు అమూల్యమైన టైం అని తెలిసినా కూడా నువ్వు వేస్ట్ చేస్తున్నావో ఆ టైం నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోతే అంటే నువ్వు జీవితంలో ఒక అమూల్యమైన సమయాన్ని నువ్వు కోల్పోయినట్టే. సో ఆ సమయం అనేది నీకు మళ్ళా తిరిగి రాదు. సో వాల్యుబుల్ టైం అయితే కోల్పోయే అవకాశం ఉన్నది ఫ్రెండ్స్. టైం ఎట్టి పరిస్థితులలో వేస్ట్ చేయకండి, సిన్సియర్గా చదవండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో రాను రాను గవర్నమెంట్ జాబులు తరిగిపోయే అవకాశం ఉన్నది. అందుకనే మీకు రైల్వే అనేది 2019లో మీకు అవకాశం ఇచ్చింది. సో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో మిమ్మల్ని ఎవ్వరు ఎగ్జామ్స్ డేట్స్ కోసం వెయిట్ చేయమని చెప్తున్నారు, సిన్సియర్గా చదవండి, సిలబస్ కంప్లీట్ చేసి పెట్టుకోండి. ఒక సోర్స్ నుంచి కాకుండా ఒక 2-3 సోర్సెస్ నుంచి చదవండి. ఇప్పటి వరకు మీరు 100% సిలబస్ అయిపోయి ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్టీపీసీ మనం అనుకున్నట్టుగా ఎన్ని డేస్ ఎగ్జామ్ జరుగుతాయని మనం ఎన్నడూ అనుకోలే. సో మరి గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇదివరకల్లా సిలబస్ కంప్లీట్గా అయిపోయి ఉండాలి. మనం సిలబస్ 100% సిలబస్ ఆయన ఏమిచ్చినా అంతా చదివి ఉండాలి. మరి చదివి ఉన్నామా? మనం చదవట్లేదు, ఎగ్జామ్కు ఎప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. అవన్నీ బంద్ చేసి ఏం చేయాలంటే 100% సిలబస్ కంప్లీట్ చేయండి. సో రాను రాను ఎగ్జామ్స్ అనేటి టప్ అయిపోయినాయి. నువ్వు ఒక పుస్తకంలో నుంచి తీసి చదివితే అందులోకెళ్ళి అన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి గ్యారంటీ లేదు. సో ఒక పుస్తకం కాకుండా ఒకవేళ సైన్స్కి సంబంధించిన పుస్తకం చదవాలనుకుంటే 2-3 సోర్సెస్ నుంచి చదవాల్సి వస్తుంది ఈ పరిస్థితులలో. సో కాంపిటీషన్ అనేది టఫ్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేయకూడదు. సో మీకు ఈ రైల్వే ఇచ్చినటువంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ, గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ అవకాశాన్ని మాత్రం కోల్పోకండి. అదేవిధంగా మీకు ఒకవేళ ఈ టైంని వేస్ట్ చేసినట్టంటే మీకు ఫైనాన్షియల్ లాస్ అనమాట. సో మనం గ్రాడ్యుయేషన్ అయిపోగానే మన ఇంట్లో మన మధ్యతరగతి కుటుంబంలో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మన నుంచి కొంచెం ఇన్కమ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కాకపోతే మనం వాళ్ళకి ఏం చెప్పినాం, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఇప్పుడు నీకు ఎటువంటి డబ్బు నేను అందించలేను, ఒక 2-3 ఇయర్స్ వరకు నన్ను కంప్లీట్గా వదిలేయమని చెప్పినాం. సో వాళ్ళు మనల్ని నమ్మి ఏం చేసినట్టే మనకు 2-3 ఇయర్స్ మనకు టైం ఇచ్చిపోయారు, కానీ మనం టైం సద్వినియోగం చేసుకోకుండా చదవలేదు, అందుకని మనకు ఉద్యోగం రాలేదు. అంటే మనం ఈ ఫైనాన్షియల్ అంటే మనం ఇంట్లో మనం ఫైనాన్షియల్ వాళ్ళు వీక్ కావడానికి కూడా మనం ఒక కారణం అనమాట. సో అందుకనే చెప్పేసి అట్లాంటి తప్పు పనులు చేయకండి, సిన్సియర్గానే చదవండి ఫ్రెండ్స్. ఎవరిని మోసం చేయొద్దు, మనల్ని మనం మోసం చేసుకోవద్దు, మన ఫ్యామిలీ వాళ్ళని మోసం చేయొద్దు. సో మనం చేసే ఈ చిన్న పొరపాటు వల్ల బయట సమాజంలో ఎవరు నష్టపోరు. సో ముఖ్యంగా నష్టపోయేది ఎవరు, నీవు నష్టపోతావు, సో నీ ఫ్యామిలీ మెంబర్స్ నష్టపోతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చెడ్డ పేరు వస్తుంది ఫ్రెండ్స్. ఆ చెడ్డ పేరు నీకు ఒకరికే కాదు, సో నీతో పాటు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా మనము ఎంతో కష్టపడి ముందుకెళ్లాల్సిన వాళ్ళము, సో ఒక 1-1.5 ఇయర్ జీవితంలో వెనకపోయే అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం ఒక గ్రూప్ డి లేదా ఎన్టీపీసీ జాబ్ వస్తుందని చెప్పేసి ఎన్నో కలలుగా అన్నాం.
సో మనకు సెక్యూర్డ్ జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకుందాం, లేకుంటే మనం ఒక జీవితంలో ఒక కారు కొందాం, ఒక ఇల్లు కొందాం, ఇట్లాంటి ఎన్నో రకాల కలలు అయితే అందరికీ ఉంటాయి ఫ్రెండ్స్. సో లేకుంటే నా పేరెంట్స్ని మంచిగా చూసుకుందాం, లేకుంటే మా పేరెంట్స్కి ఒక ఇల్లు కట్టిద్దాం, సో ఇట్లాంటి ఆశలు అయితే ఎన్నో ఉంటాయి. సో నువ్వు ఇప్పుడు సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి చదవలేదు అనుకో, నువ్వు కన్న కళలు అనేటి ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తే అదే రోజు అద్దాల మెడలేక పట్టుకున వలిగిపోతుంది. సో అందుకనే అట్లా పగిలిపోకూడదు ఉండని కోసం అని చెప్పేసి నేను ఏం చెప్తానంటే, సో ఫ్రెండ్స్ సిన్సియర్ చదవండి. సో రాను ఎగ్జామ్స్ అనేటి చాలా టఫ్ అయిపోయినాయి, మనం మీరు ఒక సోర్సెస్ నుంచే చదవట్లేరు, ఒక పుస్తకం చదవడానికే బద్ధకం అవుతుంది. అందుకనే సో రాను ఎగ్జామ్స్ టఫ్ అయిపోయినాయి, మనం బీటెక్ ఎగ్జామ్లో చదువుకున్నట్టు ఒక్కొక్క చాప్టర్కి మనము రెండు మూడు మూడు పుస్తకాలు రెఫర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనే ఇంకా రాను ఫ్యూచర్లో ఎగ్జామ్స్ అనేటి ఇంకా టఫ్ అయ్యే అవకాశం ఉన్నది. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలో వేస్ట్ చేయకండి, సమయాన్ని ఎట్టి పరిస్థితులలో వృధా చేయకండి. ఒకవేళ నిజంగానే మీకు ఉద్యోగం రాకపోతే మాత్రం ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు నేను మిమ్మల్ని భయపెట్టని కాదు, మిమ్మల్ని నేను హెచ్చరించకోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇప్పటికైనా మీరు మేల్కొంటారని చెప్పేసి మీలో మెదడులో ఉన్నటువంటి బద్ధకాన్ని పూర్తిగా కడిగేసుకోండి. సో మనకు జీవితంలో బద్ధకం అనేది ఉండనే ఉండదు, చదువు విషయంలో ఎట్టి పరిస్థితులలో బద్ధకం ఉండదు, దాని అంతా వదిలేసేయండి, సోమర్తనాన్ని కూడా వదిలేసేయండి, సిన్సియర్గా చదవండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, ఎట్టి పరిస్థితులలో దుర్వినియోగం చేయొద్దు కాలాన్ని. ఈ విధంగా చేసినట్టయితే మీరు కంపల్సరీ సక్సెస్ సాధిస్తారు ఫ్రెండ్స్. ఇది సమాజంలో మనకంటే చాలామంది తెలివి గల వాళ్ళు ఉంటారు. సో ఉద్యోగం వస్తుందని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, ఉద్యోగం రాదని చెప్పేసి లో కాన్ఫిడెన్స్ కానీ మనకు ఉండొద్దు. కాకపోతే డైలీ మనం సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసే బాధ్యత అయితే మనకున్నది. సో కష్టపడండి, నేనేమో మీకు ఉద్యోగం రావద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేయట్లేదు. సో మిమ్మల్ని అందరినీ హెచ్చరించి, సో మిమ్మల్ని అందరికి కష్టపడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. సో మీకు అందరికీ ఉద్యోగం రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.